గుడ్ మార్నింగ్ నేను దినపత్రికలో వచ్చినటువంటి ఒకసారి చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ ఈనాడు పేపర్ లోని మనం ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు పేపర్ లోని వార్తల్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం కాళ్ళు అరుగుతున్నాయనే బ్యానర్ ఐటమ్ ని ప్రచురించింది పంట రుణాల కోసం రైతుల అగచాట్లు యాసంగిలో పంపిణీ చేసింది ఎరాకొరే సాకులు చెబుతూ బ్యాంకుల మొండి చెయ్యి అంటూ కూడా వార్తను హైలైట్ చేసింది ఈ సీజన్ లో ఇరవై ఏడు వేల కోట్లను పంట రుణాలుగా ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి బ్యాంకులకు లక్ష్యంగా నిర్దేశించింది రుణాలను వేగంగా ఇస్తే సాగు పెట్టుబడులకు రైతులకు ఉపకరిస్తాయని తెలిపింది క్షేత్రస్థాయిలో బ్యాంకుల సవా లక్ష పంట రుణాలను సక్రమంగా ఇవ్వడం లేదు గత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల కాలం పంట సీజన్ పూర్తయిన తొమ్మిది వేల కోట్ల వరకే ఇచ్చినట్లు అంచనా బ్యాంకులకు సంబంధించిన వార్తని రైతుల కష్టాలు లాగా అంటూ కూడా వార్తని హైలైట్ చేసింది ఇక మరో వార్తను చూసుకోవచ్చు సీఎం కేసీఆర్ కి సంబంధించింది ఖమ్మంలో బారాస ఆవిర్భావ సభ పద్దెనిమిదిలో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఇక ఆ సభకి సీఎంలు కేజ్రీవాల్ భగవత్ ఇక ఢిల్లీ సీఎం పంజాబ్ సీఎం కేరళ సీఎం విజయన్ యూపీ మాజీ సీఎం కూడా ఆహ్వానాన్ని పలికారు ఇక అదే రోజు కలెక్టరేట్ ప్రారంభోత్సవం కూడా చేయనున్నారు ఇక మరో అంశం ఏపీలో ఎమర్జెన్సీ కంటే భయానక పరిస్థితులు అంటూ కూడా ఓ వార్తనైతే చేసింది ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నాయి జీవో నెంబర్ వన్ రద్దు చేసే వరకు పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం ఇక మొన్న సీఎం సీఎం జగన్ జీవో నెంబర్ ని తీసుకొచ్చారుగా దానిపైనే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేదేపా అధినేత చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ ప్రకటన కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని ఖండించిన పవన్ ఇక చంద్రబాబు నివాసానికి వెళ్లి సంఘీభావం తెలిపారు పలు అంశాలపై మూడు గంటల పాటు చర్చించారు దాని తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కూడా ఇక మరో అంశంగా చూసుకోవచ్చు కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలకు సంబంధించి బడ్జెట్ లో ఈసారైనా నిధులు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వానికి విపక్ష ఇక కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు కనీసం ఈసారైనా మాకు బడ్జెట్ లో నిధులు కేటాయించండి అంటూ కూడా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు అదే అదే వార్తని చూడొచ్చు మరో అంశం మైలాన్ ఫార్మా పరిశ్రమలో ప్రమాదం ముగ్గురి మృతి సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది మరో కిషన్ రెడ్డికి సంబంధించి పట్టణీకరణపై దృష్టి పెట్ట పెట్టని సీఎం అంటూ కూడా ఈయన వ్యాఖ్యల్ని చూడొచ్చు ఇక తెలంగాణలోని పట్టణాలకు భారీగా కేంద్రం నిధులు అమృత్ టూ పాయింట్ జీరోలో నూట నలభై మూడు పురపాలికల్లో రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లతో పనులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈయన గనవడతలేదేమో మరో అంశం నీటితో దీర్ఘాయిష్యూ రోజుకు రెండు నుంచి మూడు లీటర్లే చాలు పని ప్రదేశాన్ని బట్టి మోతాదు మార్చుకోవాలి అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అధ్యయనంలో వెల్లడించారు ఎక్కువ తాగితే కూడా ప్రమాదం రెండు నుంచి మూడు లీటర్లు మాత్రమే నీళ్లు తీసుకోవాలట ఈనాడు హైలైట్ చేసిన వార్తలు నమస్తే తెలంగాణ చూస్తే ముగ్గురు సీఎంల చేతుల మీదుగా కంటి వెలుగు రెండో దశ ఖమ్మంలో ప్రారంభించిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రపంచంలోనే అతిపెద్ద నేత్ర పరీక్ష కార్యక్రమంగా కంటి వెలుగు రికార్డు ఇక తొలి విడత కార్యక్రమంలో యాభై లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ అంటూ కూడా కంటి వెలుగు సంబంధించి ఖమ్మంలో పెట్టబోయే ప్రోగ్రాం సంబంధించిన వార్తనే నమస్తే తెలంగాణ హైలైట్ గా చేసింది పద్దెనిమిది బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జాతీయ పార్టీగా తొలికేక కానున్న ముఖ్యమంత్రులు సీఎంలు కేజ్రీవాల్ భగవత్మన్ విజయన్ పాల్గొనున్న మాజీ సీఎం అఖిలేష్ కూడా ఇక భారత రాష్ట్ర సమితి జాతీయ రాజకీయాల్లో తన ప్రస్థానం మొదలు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగానే సంక్రాంతి తర్వాత ధూమ్ ధామ్ మొదలు కానుంది రైతు రాజకీయ చైతన్య గడ్డలో ఖమ్మంలో ఈ నెల పద్దెనిమిదిన భారీ బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ శంఖారావం పూరించనుంది ఇక టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ ఇదే తెలంగాణ ఉద్యమానికి టిఆర్ఎస్ పార్టీకి బలమైన అండగా నిలిచిన బహిరంగ సభల మాదిరిగానే ఇది కూడా ఒక గొప్ప సభగా మారుతుంది అంటూ కూడా వాళ్ళ అంచనా వేస్తున్నారు ఇక ఈ నెల పద్దెనిమిదిన బుధవారం ఖమ్మంలో బిఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు బిఆర్ఎస్ గా మారిన తర్వాత పార్టీలో నిర్వహిస్తున్న తొలి సభ ఇది ఇక దానికి ఇక ఢిల్లీ సీఎం పంజాబ్ సీఎం ఇటు అఖిలేష్ యాదవ్ అటు కేరళ సీఎం అందరూ అందరూ హాజరు కానున్నారు ఇక సిపిఎం ఆక్యత బహిరంగ సభ వేదిక ఆసక్తికరంగా మారంది చూడాలి నిజంగానే ఇంత ముగ్గురితోటి తోటి పెద్ద సభనే నిర్వహించనున్నారు మరో అంశం చూడొచ్చు పల్లె నుంచి ప్రగతి భవన్ కు సిఆర్ఎఫ్ రిటైర్డ్ జవాన్ ఆనంద్ పాదయాత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షతో ఈయన ప్రగతి భవన్ వరకు కాలు నడకన గ్రూప్ వన్ కి సంబంధించిన ఫలితాలు రెండు మూడు రోజుల్లో వెలువడించారు ఇక ప్రిలిమినరీ రిజల్ట్ విడుదలకు టి కసరత్తు మొదలుపెట్టింది మెయిన్స్ కు ఇరవై ఐదు వేల నూట యాభై మందిని ఎంపిక చేసింది ఇక మే మొదటి వారంలోనే మెయిన్స్ పరీక్ష కూడా నిర్వహించనుంది గ్రూప్ ఇక మరో అంశం ఇక సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు మనం చూడొచ్చు నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు ఆదివారం రోజు విడుదలైన రైతు బంధు రైతు బంధుకు సంబంధించి నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు విడుదలయ్యాంటూ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు మనం చూడొచ్చు ఇక ఇప్పటి వరకు యాభై ఆరు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మందికి నాలుగు కోట్ల నాలుగు లక్షల ఏడు వందల యాభై నాలుగు పాయింట్ ఆరు నాలుగు కోట్లు జమ అయ్యాయి ఇక ఖాతాల్లో పడిన పెట్టుబడి సాయం అంటూ కూడా మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు కేటీఆర్కి సంబంధించిన వార్తలు నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకోవచ్చు ఈసారైనా నిధులు ఇవ్వండి ప్రగతి పథంలో తెలంగాణ పట్టణాలు రాష్ట్ర నిధులతోటే ఈ సమగ్ర అభివృద్ధి మా పనితనానికి మీ అవార్డులే సాక్ష్యం నిధుల కోసం అనేక విజ్ఞప్తులు పంపాం ఎన్నడూ మా వినతిని పట్టించుకోలేదు ప్రతిపాదనలు పంపినా ప్రతిసారి నిరాశ కలిగిస్తున్నారు కనీసం ఈసారైనా బడ్జెట్ లో నిధులు ఇవ్వండి హైదరాబాద్ వరంగల్ కు ప్యాకేజ్ ఇవ్వండి కేంద్రానికి పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు లేఖను రాశారు మరో అంశం ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ ఈశాన్య గాల్ల ప్రభావంతో తెలంగాణకు వణికిస్తున్న చలి రాబోయే రెండు రోజులు అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు చలి తీవ్రత ఎక్కువనే ఉంటుంది ఈ రెండు మూడు రోజులలో ఇంకా అతిగా ఉండే అవకాశం కూడా ఉందట జాగ్రత్త ప్రధాన దినపత్రికలో హైలైట్ చేసిన వార్తలు ఇవి చూస్తూనే ఉండండి టీఎస్ ట్వంటీ న్యూస్ ఆత్మ ఆత్మగౌరవ ప్రతీక